guys, welcome back to YouTube channel Sathvi Kids. Today my topic green grams and spots. Green grams ante telugulo pesalu ani antaru, spots ante manaku ettane ginjalu. Okay na? Ee green grams gaani spots gaani teeskodam valla mana body ki ela help avutundi, benefits enti anesi explain chestanu. Okay, green grams lo high level lo poshakalu anedivi untayi, avi manu teeskodam valla mana body anedi aarogyamga untundi, मन బలంగా ఉంటాం, ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. అదే విధంగా 30 ప్లస్ 40 ప్లస్ వాళ్ళు ఏజ్ బార్ అయిన వాళ్ళకి స్కిన్ అనేది ముడతలు పడుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు తీసుకోవడం వల్ల మీరు ఎక్కువ ఏజ్ బార్ లాగా కనిపించరు. అదే విధంగా లావుగా ఉన్న వాళ్ళైతే జిమ్కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం, యోగాలు చేయడం, డైట్ ఫాలో అవడం అని జరుగుతూ ఉంటుంది. బట్ నో రిజల్ట్, వాళ్ళు వెయిట్ లాస్ అనేది జరుగుతు. అలాంటి వాళ్ళు గ్రీన్ గ్రామ్స్ తీసుకోవడం వల్ల మీరు వెయిట్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అదే విధంగా ఈ గ్రీన్ గ్రామ్స్ కానీ స్పాట్స్ కానీ తీసుకోవడం వల్ల మీ కంటికి చాలా మంచిది. నెయిల్స్ ప్రాబ్లం అన్నా మంచిది, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్ ప్రాబ్లమ్ కానీ, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. ఓకేనా? వాళ్ళకి అలాంటివి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ కానికన్నా చూసుకుంటుంది. ఓకేనా? అదేవిధంగా ఈ గ్రీన్ గ్రామ్స్లో పోషకాలు అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల అవి రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల మన బాడీ ఇమ్యూనిటీ పవర్ పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా ఈ పెసరలో కాపర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల మన స్కిన్ ముడతలు పడకుండా చూసుకుంటుంది. అదేవిధంగా పెసలలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అనేటివి హై లెవెల్లో ఉంటాయి. అదేవిధంగా దీంట్లో ఫైబర్ అని కూడా ఉంటుంది. ఫైబర్ ఉంది కాబట్టి మనకి బలం, అంటే మనం చాలా బలంగా ఉంటాము, ఆరోగ్యంగాను కూడా ఉంటాం. అదేవిధంగా ఈ పెసలలో ఎన్ని బెనిఫిట్స్ ఉంటే మనం మొలకెత్తిన గింజలు ఇంకా ఎన్ని ఉండాలి, ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఈ మొలకెత్తిన గింజల్లో ఎక్కువగా ఫైబర్ అనేది హెవీగా ఉంటుంది. అదేవిధంగా ఈ మొలకెత్తిన గింజల్లో డైటరీ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల మనం బరువు తగ్గుతాము, తర్వాత మనకి ఫ్యాట్ అనేది కరిగిస్తుంది, ఏమైనా చెడు కొలెస్ట్రాల్ అంటే బయటికి వెళ్ళే విధంగా చేస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఇవి స్పాట్స్ని కొన్ని తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ తిన్న భావన కలుగుతుంది అన్నమాట, మనం ఎక్కువ తినేసిన విధంగా అనిపిస్తుంది. సో అందువల్ల ఎక్కువసేపు మనం ఫుడ్ తీసుకోం, అందువల్ల మనం వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది, ఎక్కువ తిన్న భావన కలుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఎక్కువసేపు ఆకలి అవ్వదు, మలబద్ధకం, ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతుంది. ఓకేనా? అదేవిధంగా మీ బాడీ పైన ఏమైనా వాపులు కానీ, పెయిన్స్ కానీ ఉన్నా కూడా ఈ పెసలు తీసుకోవడం వల్ల, లేదా స్పాట్స్ తీసుకోవడం వల్ల మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇంకోటి యాంటీ ఇన్ఫ్లామేటరీ అనేది ఉంటుందన్నమాట. సో అందువల్ల మన స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గుతుంది. ఈ పెసలలో ఎక్కువగా విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే, తర్వాత విటమిన్ ఏ, బీసీడీకే, తర్వాత విటమిన్ బి6, విటమిన్ బి1 అనేటివి హై లెవెల్లో ఉంటాయి. థైమిన్, పోలిక్ యాసిడ్, నియామిన్, ఫ్యాంటోథినిక్, విటమిన్ బి6 అనేటివి హై లెవెల్లో ఉంటాయి. ఇలాంటివి ఉండడం వల్ల మన స్పోర్ట్స్ తీసుకుంటే కన్నా మనకి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఏమన్నా అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతుంది. అదేవిధంగా మీ బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఓకేనా? ఈ పెసలలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఉంటాయి, అవి ఉండడం వల్ల మన స్కిన్ పైన ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతుంది. అదేవిధంగా యాంటీ ఏజింగ్లు కూడా ఉంటాయి, అవి మన స్కిన్ పైన ముడతలు పోకుండా చూసుకుంటుంది. ఓకేనా? ఈ స్పాట్స్ని తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం, కాఫర్, ఫాస్ఫరస్, జింకు వంటి ఐరన్ అలాంటివి పోషకాలు అనేటివి చాలా బాగా అందుతాయన్నమాట. సో అదేవిధంగా ఇవి తీసుకోవడం వల్ల మన శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది, అజీర్ణం, ఏమంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఎక్కువగా ఉన్నా కూడా తగ్గుతుంది. ఏదైనా క్యాన్సర్ బారి నుండి పడిన వాళ్ళు అవి ఎక్కువ కానికన్నా అడ్డుకుంటుంది. ఓకేనా? అదేవిధంగా వీటిని, మొలకెత్తిన గింజల్ని చాలామంది ఫుడ్ రూపంలో తీసుకుంటారు. ఎందుకంటే ఏమైనా కూరల్లో, కర్రీస్లో వేసుకుంటారు, అలా అట్లా వేసుకోవద్దని. ఎందువల్ల దాంట్లో ఎక్కువ హెవీ ఎంజైమ్లు ఉంటాయి కదా, అవి దెబ్బతింటాయన్నమాట. అది మనము తాజా మొలకల్ని కన్నా తింటే కనుక మనకి బాడీకి అవసరమైన ఎంజైమ్లు అందుతాయి, చాలా మనం ఆరోగ్యంగా ఉంటాము, వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది, మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ఓకేనా? సో అందరూ ఫుడ్లో యూజ్ చేయదండి, అలానే తీసుకోండి, మీకు చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది.
ఇంకోటి ఏమంటే చాలామంది హెయిర్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఉంది, హెయిర్ లాస్ అవ్వడము, హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉండము, అలాంటి వాళ్ళైతే ఈ స్పాట్స్ని తీసుకోవడం వల్ల మీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది, హెయిర్ ఫాలింగ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇంకోటి మీరు చాలామంది బ్లాక్గా ఉన్నారని ఫీల్ అవుతూ ఉంటారు, సో అలాంటి వాళ్ళు ఈ స్పాట్స్ తీసుకోవడం వల్ల మీ స్కిన్ అనేది గ్లో ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, మీరు చాలా బాగుంటారు, యాక్టివ్గా ఉంటారు, ఏజ్ బార్ లాగా కనిపించరు. ఓకే, ఈ స్పాట్స్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి, అదేవిధంగా పీచు పదార్థం ఉంటుంది, ఇంకోటి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి ఉండడం వల్ల మన దాంట్లో ఎక్కువ ఎంజైములు అంటే పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి మనం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఓకేనా, మనం శక్తివంతంగా ఉంటాం. ఓకే, సో అందరూ తప్పకుండా యూజ్ చేయండి, మీ బాడీ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఏమన్నా హెల్త్ ప్రాబ్లం అంటే ఏమన్నా ఉంటే అవి దగ్గరికి రావన్నమాట, దరిచేరవు. ఓకేనా, సో అందరూ తప్పకుండా యూజ్ చేయండి. ఈ మొలకలలో మాంసకృతులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, చాలామంది వెజ్ నాన్ వెజ్ వాళ్ళు తినరు కదా, సో అలాంటి వాళ్ళకైతే ఇవి తీసుకోవడం వల్ల మీ మాంసకృతులు అనేటివి కూడా ఎంజైమ్లు ఉన్నాయి కాబట్టి మీ బాడీకి అందుతాయి, సో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, మీ స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ఓకే, దీనిలో ఫైబర్ కానీ అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. అమైనో ఆమ్లాలు అనేది మన స్కిన్ పైన ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మన ముడతలు ఉన్నా కూడా తగ్గుతుంది. ఓకేనా, ఏమైనా అజీర్ణ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గుతుంది. ఇంకోటి ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా వాళ్ళు ఎక్కువగా, వాళ్ళు చాలామంది చెప్తారు వాళ్ళకి బ్రెయిన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది, చాలా తెలివి అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఇలాంటి స్పోర్ట్స్ అనేటివి తింటూ ఉంటారు, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు, సో వాళ్ళకి బ్రెయిన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చాలామందికి తెలియదు, సో అందరూ తప్పకుండా మీరు కూడా యూజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలండి, 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ పిల్లలకి ఇవ్వద్దండి, ముఖ్యంగా చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఎక్కువ హై పవర్ ప్రోటీన్స్ ఉంటాయి కదా, సో అవి యూజ్ చేయడం వల్ల మీ పిల్లలు కొంచెం బ్రెయిన్ పవర్ ఎక్కువ అయ్యి అంటే ఇమ్యూనిటీ పవర్ ఇంకా ఎక్కువ అయిపోయి వాళ్ళు ఏమన్నా ఇదవుతారు, అంటే ఏమైనా డోసెస్ అంటే మన డోసెస్ వరకు హీవి డోస్ ఇస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుంది కదా, సో ఆ విధంగా అవుతుంది కాబట్టి మీరు 5 ఇయర్స్ పిల్లల వరకు ఇవ్వద్దండి, 5 ఇయర్స్ అబో పిల్లలకు మాత్రం ఇవ్వండి, 6 ఇయర్ నుంచి ఇవ్వండి. ఈ మొలకెత్తిన గింజలను ఇవ్వడం వల్ల మీ పిల్లలకి బ్రెయిన్ పవర్ అనేది పెరుగుతుంది, వాళ్ళు బాగా చదువుతారు. ఓకే, వాళ్ళు అంటే చాలామంది జ్ఞాపశక్తి అనేది తక్కువగా ఉంటుంది, అలాంటి వాళ్ళు ఈ మొలకెత్తిన గింజలు కానీ ఈ గ్రీన్ గ్రామ్స్ కానీ తీసుకోవడం వల్ల మీ పిల్లలకి బ్రెయిన్ పవర్ అనేది పెరుగుతుంది. ఓకే, వాళ్ళు బాగా చదువుతారు, యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఓకేనా, చాలామందికి తెలియదు, సో అందరూ తప్పకుండా యూజ్ చేయండి, మీ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. ఓకేనా, ఇంకోటి ఏమంటే చాలామంది పిల్లల్ని అంటే డెలివర్ అయినా అంటే మదర్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు మీ స్కిన్ అనేది మీ పిల్లలు పుట్టినాక మీ స్కిన్ అనేది డల్ అయిపోతూ ఉంటుంది. ఓకే, మీ బ్లడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అలాంటి వాళ్ళు ఈ స్పాట్స్ కానీ గ్రీన్ గ్రామ్స్ యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది మళ్ళీ యాక్టివ్గా వస్తుంది, మీ బ్లడ్ పడుతుంది. ఓకే, మీ బ్రెయిన్ పవర్ కూడా చాలా బాగుంది, మీ పిల్లలు కూడా బ్రెయిన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అందరూ తప్పకుండా యూజ్ చేయండి, బెస్ట్ రిజల్ట్ ఉంది ఈ స్పాట్స్ వల్ల, చాలామందికి తెలియదు, సో నేను చెప్తున్నాను, సో మీరు తప్పకుండా యూజ్ చేయండి. ఓకే, మీరు చాలా హెల్తీగా ఉంటారు. ఓకే, ఇది మార్నింగ్ టైంలో తీసుకోండి, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవచ్చు, నైట్ టైం తీసుకోవద్దండి. ఓకే, అది ఎందుకో నైట్ టైం తీసుకోవద్దు అంటారు, అంటే అదేమన్నా అజీర్ణం అవుతుందేమో, సో అందువల్ల మార్నింగ్ టైము ఆఫ్టర్నూన్ టైం తీసుకోండి, బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవడం వల్ల మీకు ఎక్కువ కొన్ని తిన్నా కూడా మీకు ఎక్కువ తిన్న భావన కలుగుతుంది కాబట్టి ఎక్కువసేపు ఆకలి అవ్వదు, అందువల్ల మీరు ఫుడ్ తీసుకోరు కాబట్టి మీరు వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. అజీర్ణ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా, మలబద్ధకము, అసిడిటీ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా, అల్సరు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఓకేనా, మీరు వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇవి పిల్లలు తీసుకోవడం వల్ల ఎందుకంటే అన్ని బెనిఫిట్స్, దీనిలో హై లెవెల్లో ఎంజైమ్స్ అన్ని, ప్రోటీన్స్ అన్ని, మినరల్స్ అన్నీ ఉన్నాయి కదా, సో ఇవి తీసుకోవడం వల్ల మీ పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుంది, అంటే రోగ నిరోధక శక్తి తట్టుకునేదాన్ని ఎక్కువ వచ్చే విధంగా చూసుకుంటుంది. సో అందువల్ల మీ పిల్లలకి తప్పకుండా యూజ్ చేయండి. చిన్నపిల్లలు 5 ఇయర్స్ పిల్లలకి యూజ్ చేయదండి, 5 ఇయర్స్ లోపు బీబీలో పిల్లలకి యూజ్ చేయదండి, 6 ఇయర్ నుంచి యూజ్ చేయండి, మీ పిల్లలకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది, బ్రెయిన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మొలకెత్తిన గింజల్లో అమైనో ఆమ్లాలు ఉంటాయి మనం అనుకున్నాం కదా, ఎందుకంటే అవి మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగిస్తాయి. ఓకే, ఈ ఫ్యాట్ని కరిగించడం వల్ల మనం చాలా వెయిట్ లాస్ అవుతాం. ఓకేనా, ఇంకోటి ఏమంటే ఈ స్పాట్స్ని మనం అంటే గ్రీన్ గ్రామ్స్ని ఎలా స్పాట్స్గా ఎలా తయారు చేసుకోవాలి, మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చూడండి ఫ్రెండ్స్, వీటిని గ్రీన్ గ్రామ్స్ అని అంటారు. ఓకేనా, ఇవి అందరికీ తెలుసు అనుకుంటున్నాను, తెలుగులో పెసలు అని అంటారు. చూడండి, ఓకే,
ఇవి ప్రతి మార్కెట్లోనే దొరుకుతుందండి. చూసారా? డే టైంలో నానబెట్టుకున్నాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా నానబెట్టుకున్నాను. నానబెట్టేసి మళ్ళీ నైట్ పూట ఇట్లా క్లాత్లో వేసి చుట్టేయాలన్నమాట. తేమ లేకుండా లైట్గా తేమ ఉండాలి. చూడండి, స్పాట్స్ తయారైనాయి. ముందు వీడియోలో చూపించాను కదా ఎలా మనము తయారు చేసుకోవాలని. అంటే క్లాత్లో కట్టి నైట్ అంతా అలానే పెట్టేయాలి, మార్నింగ్ అంతా ఇలా మొలకలు వచ్చినాయి. ఓకే, చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఇవి. ఇవి హై లెవెల్లో ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి. ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు, హెల్త్ ప్రాబ్లం అనేది రాదు. ఓకేనా? చూసారు కదా, ఇవి స్పాట్స్ అనేటివి వాటి అంటే మొలకలు వచ్చాయి కదా, అవి చిన్న చిన్నవిగా ఉన్నాయి. మీకు ఇంకా పెద్దవి రావాలంటే 3 డేస్ కానీ 5 డేస్ కానీ అలానే ఉంచాయని. అంటే డేకి 1 టైము నీళ్లు చల్లుతూ ఉండాలి, కింద వాటర్ అనేది కారుతూ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది మారుస్తూ ఉండాలి. ఓకేనా? ఆ విధంగా చేయడం వల్ల మీ మొలకలు అనేది ఇంకా పొడుగ్గా వస్తాయి. సో అవి మనం బ్రేక్ఫాస్ట్ కావు తీసుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి ఏమంటే, మీరు ఈ విధంగా చుట్టి పెట్టినప్పుడు దానికి సన్లైట్ పడకుండా చూసుకోండి. సన్లైట్ పడకూడదు, సన్లైట్ పడకుండా ఉంటే అంటే మొలకలు అనేది చాలా బాగా వస్తాయి, యాక్టివ్గా ఉంటాయి. ఓకేనా? నేను చిన్న చిన్న మొలకలు వచ్చినాయి. మీకు ఇంకా పెద్ద అంటే పొడుగ్గా రావాలంటే కూడా 3 డేస్, 4 డేస్, 5 డేస్ అలా పెట్టుకుంటే కూడా పొడుగ్గా వస్తాయి. ఓకేనా? అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఇంకా ఆ పోషకాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు నానబెట్టుకోవాలి. నైట్ మీరు పడుకునే ముందు వీటిని ఒక క్లాత్లో వేసుకోవాలి. వీడియోలో మీకు క్లారిటీగా చూపించాను. సో చూడండి, ఈ విధంగా క్లాత్లో వేసుకొని బాగా చుట్టేయాలి. చుట్టేసి ఒక బౌల్లో ఉంచాలి. ఒక బౌల్లో ఉంచి మార్నింగ్ లేచిన వెంటనే చూడండి, ఈ స్పాట్స్ తయారవుతాయి. ఓకేనా? ఇవి గ్రీన్ గ్రామ్స్ తీసుకోవడం వల్ల మనకి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా స్పాట్స్ రూపంలో తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవి తీసుకోవడం వల్ల చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఒక మీరు ఒక యంగ్ లాగ్ కనిపిస్తారు అన్నమాట. ఓకే, ఒక యంగ్ లాగ్ ఉంటారు. మీకు ఏజ్ బార్ అనేది ఎక్కువగా కనిపించదు. ఓకే, చూడండి. ఇంకోటి ఇది మీరు ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళైతే ఇవి తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఓకే, మీకు అంటే మీ స్టమక్లో బేబీకి అయితే చాలా మంచిదంట. అంటే బ్రెయిన్ పవర్ అనేది ఎక్కువ పెరుగుతుంది, చాలా ఆరోగ్యంగా ఉంటారు మీరు. ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ముఖ్యం కాబట్టి, ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇవి తీసుకోవడం వల్ల మంచిది. చూడండి, చాలా బాగుంటుందండి. ఇంకోటి ఏమంటే, మీరు ఈ మా స్పాట్స్ని కానీ అలానే పెట్టేద్దండి. ఎందుకంటే మీరు బయట అంటే ఫ్రిడ్జ్లో పెడితే మీకు ఫ్రెష్గా ఉంటుంది. 4 డేస్ అయినా 5 డేస్ అయినా మీకు ఫ్రెష్గా ఇలానే ఉంటాయి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంటే అంటే 2 డేస్ ఉంటుంది, మళ్ళీ పోతుంది అంటే చెడిపోతుంది. సో ఆ విధంగా చేయొద్దండి. మీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చాలా యాక్టివ్గా ఉంటాయి. ఓకేనా? 5 డేస్ అయినా మీరు తినొచ్చు, బాగా ఫ్రెష్గా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో అందరూ తప్పకుండా యూజ్ చేయండి, మీ హెల్త్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఏమైనా క్యాన్సర్ అలాంటివి ఉన్నవాళ్ళు అయితే తీసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకోటి చిన్న పిల్లలు తీసుకోవడం వల్ల మీకు బ్రెయిన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? మీ పిల్లలు బాగా చదువుతారు. ఓకే, క్లాస్కి ఫస్ట్ వస్తారు ఇవి తీసుకోవడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్? నేను మా పిల్లలకి యూజ్ చేయాలనుకుంటున్నాను. మా పాపకి ఇప్పుడు 5 ఇయర్స్, అంటే 4 ఇయర్స్ రన్నింగ్ 5 ఇయర్స్ అయిపోయినాక మా పాప కూడా యూజ్ చేయాలని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో అందరూ తప్పకుండా యూజ్ చేయండి, సూపర్గా ఉంటుందండి. ఇంకోటి ఇది కర్రీస్లో వేసుకోవద్దండి, ఎందుకంటే దీంట్లో ఎంజైమ్లు ఉంటాయి కదా,
వీటి పవర్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇవి అంటే హెల్త్ అంటే ఫ్రెష్గా తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ ఇవ్వండి, ఇంకోటి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ మీకు సబ్స్క్రైబ్ చేయడం లేదు, సో మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇలాంటి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్, సీ యూ.